నీ ఫ్రెండ్ అంట ఎవడో వచ్చాడు రా. రేయ్ 5 నిమిషాలే. రే శివ, రే రే శివ, ఎడోకరా ప్లీజ్ రా, ఎడోకరా ప్లీజ్ రా, ఎడోకరా చిన్న. నీకు చాలాసార్లు కాల్ చేశాను రా, రోజు నువ్వు వస్తావని ఈవినింగ్ వరకు నేను అక్కడే వెయిట్ చేశాను, కానీ నువ్వు రాలేదు. మరుసటి రోజు పేపర్లో చూస్తే నువ్వు సున్నం చంపావని న్యూస్ వచ్చింది. అసలు నువ్వు సున్నం చంపడం ఏంట్రా? నేను ఇంకా ఆ షాక్లోనే ఉన్నాను. రే, ఆ అమ్మాయిలో మీ అమ్మని చూసుకున్నావు కదరా, అలాంటిది సునందని ఎందుకు చంపావురా? రే చిన్న, నేనెందుకు చంపుతారా తనని? నా ప్రాణమే తను, అలాంటిది నేనెట్లా చంపుతారా? మరి నువ్వు చంపందే నిన్నెందుకు జైల్లో వేశారా? రే చిన్న, నీకు తెలుసు కదా నాకు మా అమ్మ అంటే ఎంత ఇష్టమో. నేను పుట్టిన మా అమ్మ కడుపు పైన ఒట్టే చెప్తున్నారా, నేను చంపలేదు, చంపించేశారా? ఏదో జరుగుతుందిరా, నాకు తెలియాలి. రే, చిన్నప్పటి నుంచి మనిద్దరం కలిసి పెరిగాం కాబట్టి నువ్వేంటో నాకు తెలుసురా. నువ్వు చంపావంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఇదంతా కాదురా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు చంపలేదంటే నేను నమ్ముతాను. ఖచ్చితంగా నువ్వు అన్నట్టు దీని వెనకాల ఏదో జరిగింది. నేను బయటికి రావాలి ప్లీజ్ రా. రే, నిన్ను కలవడానికి నన్ను 2 నెలల నుంచి వెయిట్ చేయించారు రా, అలాంటిది బయటికి వెళ్ళరా. అవి తీసుకొని నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన కానిస్టేబుల్ని కొని దీని వెనకాల ఎవరు ఉన్నారు నేను తెలుసుకోవాలరా, ప్లీజ్ రా. నేను ఎలా అయినా బయటికి రావాలరా, ప్లీజ్ రా చిన్న. సరేరా. ఇట్రా, మొన్న జైలుకి వచ్చింది నువ్వే కదా సార్? నువ్వు ఆ శివాగడ్ ఫ్రెండ్ కదా సార్? ఏంట్రా నన్ను ఫాలో అవుతున్నావు, ఏంటి విషయం, ఏదన్నా ప్లాన్ వేశారా? సార్, ఒక చిన్న డీల్ సార్. ఏ, నీకు నాకు డీల్ ఏంట్రా? వెళ్ళా సార్. సార్ సార్, ఒకసారి చెప్పేది వినండి సార్. నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో, నిన్ను కూడా బొక్కలేసి మక్కలు ఎరగదీస్తా. ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. సార్ సార్, ఒకసారి ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. చెప్పు ఏంటి? సార్, వాడు చాలా మంచివాడు సార్. రే, మీ వాడు మంచోడైతే నాకేంటి, చెడ్డోడైతే నాకేంటి పో. సార్, ఈ మర్డర్కి వాడికి అసలు ఏ సంబంధం లేదు సార్. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు సార్. ఏంట్రా అది? ఇదిగోండి సార్, మా వాడు చాలా మంచివాడు సార్, ఎలాగైనా బయటికి రప్పించండి సార్. ఏరా, డబ్బులు తెచ్చానని ముందే చెప్పచ్చు కదరా. రే, మీ వాడు మంచోడో చెడ్డోడో నాకు తెలీదు. ఈ ప్రపంచంలో ఈ డబ్బు కన్నా మంచిది ఏదీ లేదురా. ఇచ్చావు కదా మీ వాడిని, నేను బయటికి తీసుకొస్తా, వాడికి ఏం కాకుండా నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళు వెళ్ళు. రేయ్ సార్, ఎంతుంది ఇందులో? సార్, 10 లక్షలు ఉన్నాయి సార్. చాలా మంది ఉన్నారా, సరిపోదు, ఇంకొక 5 లక్షలు చూడు సార్. నా దగ్గర ఉండేది మొత్తం ఇచ్చేసాను సార్. సరే వెళ్ళు.